పాపిష్టదవా కొడ్డును బదిలేంటి పల్లెడు ఆ మరామ్మమ్మ ఈ పసుపు కత్తి రాసుకోమ్మా అదొకటే నాకు తక్కువ అమ్మమ్మ రావులమ్మ కొంచెం పూసుకో తల్లి ఇదిగో వాడు కొట్టాడనుకో కోపంతో పుట్టింటికి వెళ్ళిపోబాకమ్మా నా మాట విన్నమ్మా నేనెందుకు వెళ్ళిపోతాను ఇవాళ సాయంకాలంలోపు ఆడికి ఇష్టం పెట్టే సంపకపోతే చూడు అంత పని సేమాకమ్మా దున్నపోతును కానీ ఊరు మీదకి వదిలేవు ఆడు నా కడుపును పొట్టలేదమ్మా నా పెంపుడు కొడుకు వాడి పేరు ఏ రాజు వాళ్ళది అమలాపురం
జాగ్రత్తగా పట్టుకోండి, చుట్టి పట్టుకోండి. కొంచెం వచ్చాను, అయిపోయింది అయిపోయింది, ఏ లేదు, కంగారు పడుకు, కొంచెం వచ్చుకో. ఆడపిల్లనా మగపిల్లాడు, అయితే మన వ్యాపారానికి పనికిరాళ్ళే. ఏయ్, ఇచ్చింది చాలుగానే, కస్టమర్ వచ్చాడులే. ఎలాంటి సార్? బాబు, నువ్వు ఆడపిల్లవయ్యుంటే నాలా ఒళ్ళొమ్ముకునైనా పొట్టు నింపుకోవచ్చు. నువ్వు మగపిల్లవాడివి, బాగా చదువుకుంటేనే పైకి రాగలవు. బాగా చదువుకో, చదువుకో. అవునవును, రేపు పొద్దున్న నీ కొడుకు ఐఏఎస్ చదివి నిన్ను నెత్తిని పెట్టుకుంటాడు. నోరు మూసుకొని వచ్చి పడుకోవా. ఏంటి, పార్టీ వచ్చిందా? ఏంది పార్టీ కాడనే పడుకునేది? మా దగ్గర పడుకోవా. ఏయ్, వచ్చి పడుకోవా. ఏమయ్యా, మన పిల్లాడి దగ్గర ఉన్నప్పుడు పిలుస్తావేందయ్యా? ఏంది, మన పిల్లడా? ఎవడికో కని పారేసి నాకంట కట్టబాకే, ముందు రావే పెద్ద పతివ్రత. నేను ఇప్పుడు దాకా నిన్ను నమ్మిచ్చింది చాలు, నా పిల్లాడి కోసం దాచుకో. తీయమంటే గింజుకుంటావంటే నిన్ను వదలనే. చంపేస్తాను. అయ్యో, హత్య హత్య, పిల్లడు నాన్న చంపేసి పారిపోతాడు, పట్టుకోండమ్మా. ఎవరి పిల్లోడా? లేనైనా లే, ఎవరినైనా నువ్వు, నీదే ఊరు, ఏమైంది, ఎందుకు ఎడుతున్నా? ఈ పిల్లాడికి ఎవరు ఉన్నట్లేదు, మనం తీసుకెళ్ళి పెంచుకుందాం. మాతో పాటు వచ్చేస్తావా? ఏడవకునైనా, ఇక నుంచి మీ అమ్మ అయ్యలో మేమే అనుకో. ఇదిగో ఈ బొరుగులు ఉండి తిను. మా ముసలోడు చనిపోయినాడు, ఈడు పుల్లుగా కళ్ళు తాగి వాగిన వాగుల్లోనే వీడెవడో నాకు తెలిసింది. నేను మా ముసలాడు వాడిని కళ్ళల్లో పెట్టి చూసుకున్నాం, కానీ ఆడు పొట్టకేట్టాంటిది అనుకుంటా. కళ్ళు తాగినా కొడతాడు, తాకపోయినా కొడతాడు, అన్నం పెట్టినా తంతాడు, పెట్టకపోయినా తంతాడు. మా ముసలాడు బతుకున్నంత వరకు కథ అణిగిమణిగా ఉన్నాడు, ఆడిపోయాక ఇడిట ఎదవలా తయారయ్యాడు తల్లి. నువ్వే ఎట్టగైనా ఆడిని మార్చాలి, అది నీ వల్లే అవుద్దని మా ఏడు కొండలు చెప్పాడు. అవును వదినా, అన్నని ఎట్టగైనా నువ్వే మార్చాలి. అది మనమంతా కలిసి ఓ మాట అనుకుని చెయ్యాలి. ఏం చేయాలో చెప్పు వదినా. ఏం చేయాలో చెప్తే సేత్తాం కదా. ఆ ఎద్దుని ఎంటేసుకు తిరగడం వల్లేగా ఆడికి ఆ పనికి మళ్ళీ బుద్ధొచ్చింది. ఆ ఎద్దు ఇడు ఉండకూడదు. బసవా, ఓరి బసవా, అరే బసవా, నీకు ఏం లోడ్ చేశానో నువ్వు వెళ్ళిపోయావురా నువ్వు. అరే బసవా, అరే బసవా, ఎద్దుని అడగట్టేశావు, కొట్టంలో కట్టేసి వచ్చాలే. ఏందిరా అన్నా, మన బసవుడు కనిపించట్లేదన్నా. ఎక్కడైనా చాలలో మేస్తూ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. ఊరు ఊరంతా ఇదికేనన్నా.
రాత్రి నుంచే మన బసవడు కనపట్టలేదు. రాత్రి నుంచా? అవునన్నా, మన బసవుడు కూడా పీలయ్యాడన్నా. వదిన్ని కొట్టావని వాడు కూడా చెంప పెట్టుకుని వెళ్ళిపోయాడు. రే, వెళ్ళి ఎతకరా. ఓకేనా, అది పోతేగా ఎతకటానికి. ఎదురాజు, రెండు రోజుల నుంచి మావు ఎతకొచ్చి అరుస్తా ఉంది, నీ ఎద్దును తీసుకోనరా. తీసుకొస్తానులే, పో. తొందరగా వచ్చాయి. ఈడొకడు అనా, ఇంకెందుకన్నా ఈ పని? నా మాటను, మన బసవుడు కనిపించట్లేదు కదా, ఇంకో పని చూసుకుందామన్నా. పక్కూరులో కట్టెలు కొట్టడానికి మనుషులు కావాలంట. మనం ఇద్దరు వెళ్ళి కొట్టామంటే 100 రూపాయలు వస్తాయన్నా. వెళ్దామన్నా. ఏం కొట్టడానికి? కట్టెలు కొట్టడానికన్నా. బాబు, ఏంటి అట్ట చూస్తా? నా ఇట్టు నేను అట్టగా చూస్తా, ఏం చేస్తారా? నీ ఎవ్వ పొగరెక్కింది రే. ఉండరా, నీకు లోపలికి వెళ్ళి అన్నం తీసుకొస్తాను. ఏడో బాకు. అరే బసవా, ఒరే బసవా, ఆడికి వెళ్ళిపోయావరా? మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయావు ఇంద్రా, నీకేం లోడ్ చేసావరా? అరే బసవా, ఒరే బసవా, అరే అనా. ఊళ్ళో ఆవులన్నీ తగ్గి పీలైపోతున్నాయి బసవా. కనిపించకుండా పోయిన బసవాడు ఆడే వస్తాడు గానీ, నువ్వు వెళ్ళి సారా బట్రా అన్న. క్యాష్ అన్నా? ఖాతాలో రాసుకోమన్రా. సరేనా. డిక్కే, ఇక్కడ చూడండి రా, ఎదురా చూడిపోయాడు. ఎందుకురా నేర్చిపోయావు? ఇదిగో మొత్తం తీసుకో. ఓడిపోయిన వాళ్ళు పెళ్ళాలందరినీ నీ పక్కన పడుకోమంటావు కదా. నీ పెళ్ళం కూడా కొందన బొమ్మలాగా ఉంటుందంట కదా. మరి నేను గెలిచాను కదా, నీ పెళ్ళం పక్కన పడుకోమంటావా? ఇవాళ పొద్దున ఆడెవడో నీ గురించి తప్పుడు కూతలు కూశాడని అన్న ఆని ఇరగదీసి సున్నంలో ఎముకు లేకుండా కొట్టాడు. అప్పుడు అన్నం చూస్తే అచ్చోసిన అంబోతే గుర్తొచ్చింది అనుకో. ఎవరి గురించి ఎవరు ముందు మాట్లాడుతున్నావు? ఈ మాత్రానికి ఎందుకు వద్దున సీపురు కట్టి బిగించి మరీ మాట్లాడుతున్నావు? నా మొగుడు తాగుబోతు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, ఆడెట్టంటోడైనా సరే ఆడు నా మొగుడు. ఆ సంగతి మచ్చమాకు. అవునవును, నీ మొగుడిని నువ్వే మెచ్చుకోవాలా. ఇదిగో ముసల్దానా, నీ కొడుకు ఎవరైనా నిన్ను తిడితే ఆడతో ఎప్పుడైనా తగాదా పడ్డా? ఇప్పుడు నా కోసం తగాదా పడ్డాడు, దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆడి మనసులో నేనున్నానని అర్థమైపోలా? అందువల్ల మేము కొట్టుకున్నా తిట్టుకున్నా నువ్వు నోరు మూసుకునుండు. సరే గాని పిల్లాన్ని తీసుకుని వెంకటరత్నం గారి పంచలో పోయి పడుకో, కోడి గుయగానే నేనే వచ్చి లేపుతా. అట్టగేనమ్మా, తప్పుద్దా? ఇదిగో ఏడుకొండలు, వేరే పంచ చూసుకో, తలుపులేసుకోవాలా. ఇలాంటి సీన్లు మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయి జరుగుతాయి గానే నువ్వు ఆడు ఊకోబాక, మాకు అక్కడ శానా పని ఉంది. ఒరే దేవుడా, ఈ ఊళ్ళో అందరూ బిజీగానే ఉన్నారు, నేనెప్పుడు బిజీ అవుతానో ఏమో అర్థం కాలేదే. ఏవయ్యా, ఏంది?
నీ ఎకసెక్కలు బయట చూపించుకో. ఈడ మాత్రం నువ్వు నా మొగుడు అని మర్చిపోమాక. రా, నీళ్లు పోసుకుని అన్నం తిని దీపాలు అర్పి పడుకుందా రా.